అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియోలో మార్గశీర మాసంలో మనం ఏ అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఎప్పుడు పూజించాలి అలాగే ఎన్ని మనకి మార్గశిర గురువారాలు ఉన్నాయి ఆ రోజుల్లో మనం పూజించాలంటే అమ్మవారిని ఏ విధంగా ఏ ఏ నైవేద్యాలతో పూజించాలి అనే విషయమే ఈరోజు వీడియోలు షేర్ చేయబోతున్నాను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మార్గశిర మాసంలో ఒక్క గురువారమైన మనం పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద కలుగుతాయి అన్నమాట అయితే అమ్మవారిని ఎందుకు పూజ చేసుకోవాలి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే అమ్మవారి సాక్షాత్తు స్వయంగా భక్తులకు చెప్పిన విషయం ఏంటంటే ఎవరైతే మార్గశిర గురువారాల్లో ఆ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి సకల సంపదలు అష్టైశ్వర్యాలు సౌభాగ్యం ప్రసాదిస్తానని చెప్పారటండి అందుకని మార్గశిర గురువారాల్లో మన అమ్మవారిని పూజ చాలా విశేషంగా అనేది మనకి వస్తుందన్నమాట అయితే మనం ఈ మార్గశీర లక్షవారాలు మాసం ఆల్రెడీ మనకు ప్రారంభం అయిపోయింది కదా ఇక ప్రారంభం అయిపోయిందంటే మనకు బుధవారం పోలిపాఠ్యంతో ప్రారంభం అయిపోయింది కాబట్టి ఆ రోజు బుధవారం వచ్చింది ఇంకా మాసం వచ్చింది కదా మరి పూజ గదిని మేము శుభ్రం చేసుకోవాలంటే ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనం ఇక ఆదివారం చక్కగా పూజగదిని అనేది శుభ్రం చేసుకోవచ్చు లేదంటే సోమవారాల్లో కూడా మనం పూజ గదిని శుభ్రం చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి మనం మాసం అంతా చేసేవాళ్ళు వాళ్ళయితే ముందుగానే శుభ్రం చేసుకోవాలి ఇక గురువారం మాత్రం మాసం పూజలు చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ముందు రోజు అంటే బుధవారం రోజే చక్కగా పూజ గదిని అలాగే మన ఆరు బయట కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే మన ఇల్లు ఎప్పుడైతే పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంటుందో ఆ అమ్మవారు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తారనమాట ఇక ఆ రోజు గురువారం రోజు మనం గడపను అనేది చక్కగా అలంకరించుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులతో అనేది అలంకరించుకోవాలి అలాగే మన ఇల్లు లక్ష్మీ కటాక్షంగా లక్ష్మీ కటాక్షం ఉట్టిపడేలా మన ఇల్లుని అమ్మవారిని ఆహ్వానించే విధంగా అనేది సిద్ధం చేసుకోవాలి అయితే ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే మాసంలో బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిదండి అంటే ఒక ఆరు గంటల ముందనమాట ఆ రోజు ఉదయాన్నే చక్కగా బ్రహ్మమూర్తిలో నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిని ఇంటిని అంతా శుభ్రం చేసుకొని పూజకు అనేది ఏర్పాట్లు చేసుకోవాలి అయితే ముందుగా మనం గడపకు అనేది పూజ చేయాలి అంటే ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి ఆ తర్వాత ద్వారల ద్వారానికి ఇటు అటు రెండు దీపాలను అయితే వెలిగించుకొని ద్వారలక్ష్మి అమ్మవారిని మనం పూజ చేసుకున్న తర్వాతే ఇంట్లో అనేది పూజ చేసుకోవాలి ఈ విధంగా నేను పూజ గదిలో ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకుంటున్నానండి మీకు పూజ గదిలో మీకు ప్లేస్ ఉందంటే పూజ గది చేసుకోవచ్చు లేదు అంటే నే ఈ విధంగా అనేది ఒక ప్లేస్లో హాల్లోనూ ఈశాన్యంలో కానీ ఉత్తరం ఈశాన్య మూలలో కానీ మనం పీఠాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి నేనైతే ఇలా అనేది చక్కగా అమ్మవారి పాదాలతోటి అలాగే ఈ విధంగా పద్మ ముగ్గుతోటి అనేది ముగ్గులు పెట్టుకున్నానండి ఈ పీఠమే చక్కగా పసుపు రాసి మనం ఎంత అందంగా కళాగా ముగ్గులు పెట్టుకుంటామో అమ్మవారికి చాలా ఆనందం వేస్తుందండి అమ్మవారు మనం పిలవగానే వచ్చి మన పూజ అనేది అందుకుంటారనమాట ఇక ముందుగా పీఠం సిద్ధం చేసుకున్న ప్లేస్లో చక్కగా గోమయంతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుభ్రం చేసుకొని అక్కడ పద్మ ముగ్గు వేసుకొని దాని మీద పీఠాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత నేను కొంచెం పసుపు కుంకుమ అనేది అక్షంతలు అనేది వేస్తూ నేను ఆ పీఠానికి అనేది ఒకసారి నమస్కారం చేసుకుంటున్నాను ఏంటంటే నేను ఈరోజు ఈ పూజ చేయదలుచుకున్నాను ఆ పూజ ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా నా పూజ నిర్విఘ్నంగా జరగాలి నా పూజా ఫలితం పూర్తిగా నాకు దక్కాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పీఠానికి అనేది ఒకసారి నమస్కారం చేసుకోవాలి ఇక తర్వాత ముందుగా విఘ్నేశ్వరుని అనేది ప్రతిష్ఠించుకోవాలి మనం మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చండి లేదు అంటే మీరు పసుపు గణపతిని కూడా పెట్టుకోవచ్చు నేను నా దగ్గర ఇలాగ విఘ్నేశ్వర దీపం ఉందనమాట ఆ దీపం అనేది నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఈ విధంగా నేను ఒక పక్కన అంటే మనం ఎప్పుడూ కూడా విఘ్నేశ్వర్ని ఈశాన్యం వైపు కానీ ఉత్తరం వైపు కానీ మనం పెట్టుకోవాలన్నమాట నేను ఆ విధంగా అనేది విఘ్నేశ్వరుడు దీపాన్ని అనేది అలంకరించుకుంటున్నాను మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు లేదంటే పసుపు గణపతిని చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా మనం అయితే పూజ చేసేటప్పుడు ముందుగా మనం నిత్య ముందు ద్వారలక్ష్మి పూజ చేసుకున్న తర్వాత మనం నిత్య పూజ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అంటే పూజ గదిలో చేసు కాకుండా పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళైతే ముందుగా పూజ గదిలో సిద్ధం చేసుకొని పూజ ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత తులసి దగ్గర దీపాన్ని వెలిగించుకొని తులసి పూజ చేసుకొని అప్పుడు మనం ఈ మార్గశీర లక్ష్మీవారి అమ్మవారి యొక్క పూజ అనేది మనం చేసుకోవాలి ఇక ముందుగా విఘ్నేశ్వర దీపారాధన చేసుకోవాలి మనం ఎప్పుడూ కూడా పూజని ప్రారంభించేటప్పుడు ముందుగా విఘ్నేశ్వర పూజతో అనేది మనం ప్రారంభిస్తాం కాబట్టి ఈ విధంగా విఘ్నేశుడికి దీపం వెలిగించిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షంతలతోటి స్వామివారి అష్టోత్తరాలు లేదంటే శ్లోకాలు అన్నీ చదువుకోవాలి లేదంటే మాకు అవన్నీ తెలీదంటే ఓం గమ్ గణపతియే నమ అని చెప్పి మంత్రాన్ని చదువుకొని స్వామివారికి అనేది పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ ధూపం అనేది చూపించి నైవేద్యం కింద నేను బెల్లాన్ని సమర్పించాను మీరు పండు కూడా సమర్పించవచ్చు ఇక తర్వాత కర్పూర నీరాజనం సమర్పిస్తున్నాను ఇక మనం విఘ్నేశ్వరి పూజ చేసుకున్న తర్వాతే మన అమ్మవారి పూజ అనేది ప్రారంభించాలి ఇక విఘ్నేశ్వరి పూజని ఈ విధంగా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను క్లారిటీగా ఆ వీడియో కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇక కర్పూరం అనేది మనం చూపించిన తర్వాత స్వామివారికి ఒక పుష్పం కొన్ని అక్షంతలు తీసుకొని స్వామి నేను ఈ మార్గశీర లక్ష్మీవారం గురువార వ్రత పూజలు అనేది ప్రారంభిస్తున్నాను నా పూజలకు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా నా పూజా ఫలితం నాకు దక్కే విధంగా నన్ను ఆశీర్వదించు అని అని చెప్పి నమస్కారం చేసుకొని అక్కడ అనేది వేసేయాలి వేసిన తర్వాత ఇక స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకోవాలి ఇక్కడితో మన గణపతి పూజ అనేది ప్రా అయిపోయిందండి ఇక తర్వాత ఇక అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడానికి నేను ఇక్కడ ఒక తమలపాకునైతే వేసుకున్నాను దాని మీద కొంచెం బియ్యం అనేది వేసుకోవాలి ఇక ఈ పూజ మనం ఎప్పుడూ కూడా తెల్లవారుజామున చేయాలని చెప్తున్నాం కాబట్టి ఉదయాన్నే మనం చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి పీట మీద ముగ్గులు పూజగది అంతా కూడా మనం ముందు రోజు శుభ్రం చేసేసుకుంటే మనకి ఆ రోజు ఉదయం ఈజీగా అనమాట ఇక తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని నేను పెట్టుకోవడానికి కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ అక్షింతలు అలాగే కొన్ని పువ్వులు అనేవి నేను వేస్తున్నాను అయితే మనం ఈ పూజ అంతా మీరు చూసినట్టయితే మీకు పూజకు ముందుగానే ఏమేమి సిద్ధం చేసుకోవాలనేది క్లియర్గా తెలుస్తుంది ఇక ఆ అమ్మవారి పటానికి పసుపు కుంకుమలతో అనేది బొట్టు పెట్టుకున్నానండి బొట్టు పెట్టుకొని అమ్మవారిని తల్లి వచ్చి నా పూజను అందుకో నేను చేసే పూజలు ఏ పొరపాట్లు దొరికినా క్షమించు అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఆ అమ్మవారి ప పటాన్ని అయితే నేను అక్కడ ప్రతిష్ఠించుకున్నాను ఇక అమ్మవారికి మనం ఇష్టమైన పువ్వులతో అనేది అలంకరించుకోవచ్చు నేను ఈ విధంగా చామంతి దండలు అనేది సిద్ధం చేసుకొని పసుపు కుంకుమతో అనేది అలంకరించానండి ఇక్కడ మీరు అమ్మవారికి ఇష్టమైన సుగంధభరితమైన పువ్వులు జాజి అలాగే మల్లెలు సంపెంగలు ఏమైనా సరే మనం సమర్పించవచ్చు అయితే ఇక్కడ నాకు అవి దొరకలేదు కాబట్టి నేను ఇలా చామంతులతో అనేది అనేది ఏర్పాటు చేసుకొని అది అనేది అమ్మవారికి అలంకరించానండి ఇక తర్వాత మన దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మనం అలంకరించుకోవచ్చు అయితే ఈ నేను వీడియో లాస్ట్లో ఏ వారం ఏ ఏ నైవేద్యాలు పెట్టాలని కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి అయితే నార్మల్గా మన లక్ష్మీ పూజ ఎలా చేస్తామో అలాగే ఈ అమ్మవారి పూజ కూడా మనం చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి నేను ఇక్కడ అమ్మవారి చిత్రపటం పెట్టుకున్నాను కదా ఇక ముందుగా ఒక చిన్న పేటనైతే నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను అలాగే ఒక ప్లేట్ని అయితే తీసుకున్నానండి ఈ ప్లేట్ కూడా నేను పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టి అలంకరించుకున్నాను ఇక తర్వాత మనం ఎప్పుడు కూడా అమ్మ అమ్మవారి పూజ చేసినప్పుడు అయ్యవారిని అయ్యవారిని పూజ చేసినప్పుడు అమ్మవారిని తప్పకుండా పూజించాలండి ఇక ఇందులో నేను కొంచెం బియ్యం వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీ దగ్గర దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం పెట్టుకోవచ్చు అలాగే స్వామివారికి సంబంధించిన ఏమున్నా సరే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అండి అమ్మవారితో పాటు ఎందుకు అంటే భార్యాభర్తని ఇద్దరిని ఎప్పుడూ మనం పూజించాలి విడివిడిగా మనం పూజించకూడదు అనమాట కలిపి మాత్రమే మనం పూజించాలి అలాగే మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోతే మనం వరలక్ష్మీదేవి వ్రతానికి రూపులు పెట్టుకుంటాం కదా ఆ రూపు పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు లేదంటే వెండి కాయిన్ మీద లక్ష్మీ అమ్మవారి ముద్ర ఉంటుంది కదా అది కూడా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే స్వామివారికి నేను ఈ విధంగా శంకు చక్ర నామాలు అనేవి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇక్కడైతే పెట్టుకుంటున్నానండి ఇక తర్వాత అమ్మవారిని అయితే ఇక్కడ ఈ విధంగా అనేది నేను పెట్టుకుంటున్నాను అమ్మవారికి కూడా పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి నేను ఈ విధంగా అనేది అలంకరించుకున్నాను ఇక స్వామివారిని అమ్మవారిని నా పూజకు అనేది ఆ విధంగా అనేది ఆహ్వానించాను ఇక పసుపు గణపతిని మనం ఏం చే ఒకవేళ పసుపు గణపతి మీరు పెట్టుకున్నట్టయితే ఏం చేయాలంటే పసుపు గణపతిని పసుపు గణపతి పూజ చేసిన తర్వాతే ఒకసారి మూడు సార్లు తూర్పు వైపు కానీ ఈశాన్యం వైపు కానీ తప్పకుండా కదిపిన తర్వాతే మనం లక్ష్మీ పూజ అనేది స్టార్ట్ చేయాలండి ఇలా విక్ష విఘ్న విగ్రహం కానీ విఘ్నేశ్వరు దీపం పెట్టుకుంటే అవసరం లేదు పసుపు గణపతిని పెట్టుకుంటే ఆ నియమం పాటించాలి ఆ తర్వాత ఆ పసుపు గణపతిని ఏం చేయాలంటే మీకు మీకు ఇష్టం ఉంటే చక్కగా ముఖానికి కాళ్ళకి మంగళసూత్రాలకి ఆ పసుపు గణపతిని యూజ్ చేసుకోవచ్చు లేదండి మాకు అది మాకు అది అంత యూస్ చేయడంలో అంత ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు చక్కగా గిన్నెలో నీళ్లు తీసుకొని నిమజ్జనం అనేది చేసేయచ్చు అంతేగాని తులసి చెట్టు మొదట్లో మాత్రం పసుపు గణపతిని ఎట్టి పరిస్థితుల్లోని మనం పెట్టకూడదండి ఇక్కడ ఇక్కడైతే ఇక్కడైతే నేను చిన్న ఏనుగులు కూడా ఉన్నాయండి అవి కూడా నేను ప్రతిష్ఠించుకున్నాను ఇక అమ్మవారికి బొట్టు పెట్టి అమ్మవారిని అయితే ఆహ్వానించానండి పూజను అందుకోమని ఇక మనం ఈ విధంగా నేను సిద్ధం చేసుకుంటున్నాను అయితే మీ దగ్గర ఏముంటే అవి పూజలు అనేది పెట్టుకోండి ఇవే పెట్టుకోవాలి అని అయితే నిర్మాం లేదు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే పూజలు అనేది పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఓన్లీ పటం ఒక్కటి ఉంటే చిత్రపటం ఒక్కటి ఉంటే అది కూడా మీరు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అయితే మనం ఇక్కడ ఎంత భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి అమ్మవారిని పూజిస్తామనేదే ముఖ్యమనమాట కార్తీక మాసం అనగానే శివకేశవుల ఆరాధన ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా మనం మాసం అంటే అమ్మవారిని పూజించడం చాలా విశేషం ఇక్కడ నేను లక్ష్మీ దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి ముందుగా ఒక ప్లేట్ పెట్టుకున్నాను దాంట్లోకి పసుపు కుంకుమ తోటి నేను చక్కగా అలంకరించుకొని అందులోనైతే నేను దీపాన్ని అనేది పెట్టుకుంటున్నానండి ఈ దీపాన్ని నేను మీషోలో అయితే తీసుకున్నాను ఇక తర్వాత లక్ష్మీ దీపం మాత్రం నేను ఇక్కడ ఆవు నెయ్యితో అనేది వెలిగిస్తున్నాను అనమాట ఇక్కడ మీరు నూనెని నువ్వుల నూనె అయినా యూస్ చేయచ్చు ఆవు నెయ్యి యూస్ చేయచ్చు కొబ్బరి నూనె అయినా యూస్ చేయచ్చు ఈ మూడింట్లో ఏదైనా కూడా మీరు ఉపయోగించవచ్చండి ఆవు నెయ్యి ఒక్క దీపమైన ఆవు నెయ్యితో వెలిగించడం అనేది చాలా మంచిది అనమాట అందుకని నేను ఈ ఒక్క దీపాన్ని మాత్రం ఆవు నెయ్యితో వెలిగిస్తున్నాను ఇక తర్వాత నేను ఈ విధంగా ప్లేట్లు అనేవి ఏర్పాటు చేసుకుని ఇందులో నేను రెండు తామర దీపాలు రెండు ఇత్తడి ప్రమిదలైతే నేను పెట్టుకొని అమ్మవారికి తామర దీపం అంటే చాలా ఇష్టం అనమాట అందుకని తామర దీపాలని ఏర్పాటు చేసుకుంటున్నాను అయితే మార్గశీర మాసంలో మనకి నాలుగు గురువారాలు వస్తాయండి ఈ ఎన్ని గురువారాలు వచ్చాయని ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను ఇక మనకి ఐదవ గురువారం పుష్యమాసంలో వచ్చి మొదటి గురువారం చేసుకుంటారనమాట నాలుగు గురువారాల్లో మీకు ఏదైనా ఆటంకం ఉన్నా ఐదో వారం కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే ఈ ఐదు గురువారాలు చేసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట లేదు అంటే ఒక్క గురువారం పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారిని ఎవరు చేసుకోవాలి ఎవరు పూజించాలి ఆనవాయితీ ఉండాలా ఆచారం ఉండాలా ఇప్పటివరకు మేము చేసుకోలేదండి ఫస్ట్ టైం చేసుకోవాలనుకుంటున్నాము చేసుకోవచ్చా అని చెప్పి చాలా మందికి సందేహం వస్తుంది కదండి దీనికి ఆనవాయితీ కానీ ఆచారం కానీ ఎవరికి ఏమీ అవసరం లేదండి అయితే మీకు కలసం పెట్టుకొని ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు నేను చూపించే విధంగా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఎన్ అలాగే ఎందుకు అంటే అమ్మవారు ఎవరి ఎవరి ఒక్క సొంతం కాదండి అమ్మవారు అంటే అందరికీ అమ్మే కదా ఆ అమ్మని మనం పూజిస్తే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సౌభాగ్యం అనేది అమ్మవారు మనకి ప్రసాదిస్తారనమాట అయితే ఇక ఈ పూజని పెళ్ళైన వారు మాత్రమే చేసుకోవాలా పెళ్లి కాని వారు వితంతులు ఎవరైనా చేసుకోవచ్చా అంటే ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చండి పెళ్ళైన వారు పెళ్ళికని వారు వితంతులు కూడా ఈ పూజను చేసుకోవచ్చు ఇక పెళ్ళైన వారు అయితే భర్త పిల్లలతో అత్తమామలతో చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక పెళ్లి కాని వారైతే మంచి భర్త రావాలని కోరుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి ఇక వితంతువులైతే ఇక ఏ జన్మలోనూ వైదవ్యం ప్రాప్తించకూడదు సౌభాగ్యం ప్రసాదించమని వేడుకుంటూ పూజ చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారికి అయితే నేను కుంకుమ దీపారాధన చేస్తున్నానండి పిండి ప్రమితితో చేశాను దానికోసం ముందుగా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో నేను కొంచెం బియ్యం పసుపు కుంకుమ అక్షంతలు వేసి కుంకుమ పిం కుంకుమతో తయారు చేసిన పిండి ప్రమిదని నేను ఇక్కడ పెట్టుకున్నానండి అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం కదా అందుకని ఇక్కడ కుంకుమ పిండి ప్రమిదైతే నేను చేసుకున్నాను ఇక ఇందు విధంగా నేను మూడు జ్యోతులైతే వెలిగించాలనుకుంటున్నానండి అందుకని ఒక్కొక్క వత్తి రెండు వత్తులుగా చేసి రెండు వత్తులను ఒక వత్తిగా చేసి మూడు వత్తులైతే సిద్ధం చేసుకున్నానండి ఆ మూడు జ్యోతులను అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను ఇందులో కూడా మీరు ఆవు నెయ్యి లేదు అంటే నువ్వుల నూనె కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇక ఇక్కడైతే అష్టదల పద్మం వేసుకున్నానండి ఇది ఎందుకు అంటే నేను ఇక్కడ అమ్మవారికి ఆహ్వానం పలికే విధంగా సువాసన భరితమైన అయితే నేను పెట్టాలనుకుంటున్నాను అనమాట అందుకని కింద పేట ఒక పేట వేసుకొని ఈ విధంగా ముగ్గులు అలాగే ఓంకారం స్వస్తిక్ తామర పువ్వులు వేసుకున్నాను ఇక ఈ విధంగా ఇత్తడి ఉరిలి అనేది ఇక్కడ పెట్టుకున్నానండి ఇలా మనం ఈ ఉరులితో అమ్మవారిని ఆహ్వానించడం అనేది చాలా విశేషం అనమాట మనకి గుడిల్లో అయితే పూర్ణకుంభంతో ఆహ్వానం పలుకుతారు కదా అదే విధంగా నేను అమ్మవారికి ఇలా ఉరులీని అనేది ముందు పెట్టి అమ్మవారిని అయితే ఆహ్వానం పలుకుతున్నాను ఇందులోకి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టం సుగంధభరితమైన జవ్వాదు చందనం అలాగే కొంచెం పచ్చకర్పూరం సుగంధభరితమైన అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో కొంచెం రోజ్ వాటర్ అలాగే గంగాజలం ఉంటే గంగాజలం కూడా వేసుకోండి ఇలా మనం నీళ్ళు నీటిని మనం ఈ విధంగా సిద్ధం చేసుకొని మనం ఏం చేయాలంటే అమ్మవారిని ఆహ్వానించాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేస్తున్నాను ఈ సుగంధ భరితమైన ద్రవ్యాలతో ఎప్పుడైతే మనం ఎక్కువగా పూజలో ఉపయోగిస్తూ ఉంటామో అమ్మవారు చాలా ఆనందపడతారండి అమ్మవారికి మంగళ ద్రవ్యాలు అలాగే ఈ విధమైన సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం కదా ఇక తర్వాత నేను పువ్వులతో అనేది ఈ అలంకరించుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న బాక్సులు మనకు అన్ని అనేది సంధ్య గారు అనేది అనే ఆన్లైన్ షో నుంచి ఆన్లైన్ షాప్ నుంచి అయితే తెప్పించుకున్నానండి ఆ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే మీరు కూడా తెప్పించుకోండి ఇక తర్వాత ఇక శ్రీ కనకమహాలక్ష్మి నిత్య పూజ వ్రతకల్పం అని చెప్పి మనకు బుక్స్ అనేవి పూజా బుక్స్లో అన్ని స్టోర్స్లోనే మనకి అవైలబుల్ ఉంటుందండి అది తెచ్చుకోండి మీకు పూజ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట మనం దేని గురించి కూడా వెతకాల్సిన అవసరం లేకుండా అందులోనే మనకు క్లియర్గా అన్నీ ఉంటాయి దేని తర్వాత ఏం చేయాలని ఇక తర్వాత విఘ్నేశ్వర దీపారాధన అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను లక్ష్మీ దీపారాధన అలాగే మనం పెట్టుకున్న తామర దీపాలు ప్రమిదలు అన్నీ కూడా నేను ఇక్కడ వెలిగించుకుంటున్నాను అయితే ముందుగా మనం పూజ ముందు విఘ్నేశ్వర పూజ స్టార్ట్ చేయకముందే మనం ఏం చేయాలంటే ఆచమనం చేసుకోవాలి ఆ తర్వాత భూతోచ్చాటం చేసుకోవాలండి అంటే రెండు అక్షంతలు తీసుకొని మనం ముక్కు దగ్గర పెట్టి ఉత్తిష్టంతో భూతపిసాచేత అనే శ్లోకం ఉంటుంది కదా ఆ శ్లోకం చదువుకొని మన ఎడమ వైపు భుజం మీద నుంచి పై వెనక్కిసుకోవాలి ఇక తర్వాత దీపారాధన చేసిన తర్వాత కొన్ని అక్షంతలు వేసి మనం ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత గణపతి నమస్కారం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక లక్ష్మి ఆ పూజ చేస్తున్నాను ఇక్కడ కలసం అనేది నేను కొబ్బరికాయ అయితే ఏర్పాటు చేసుకోలేదండి ఈ విధంగా చెంబులో ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలో వేసుకొని ఆ తర్వాత పువ్వు పెట్టి దాంట్లోకి అమ్మవారిని అనేది ఆవాహనం చేసుకుంటున్నాను ఆ తర్వాత కలసిముఖి విష్ణు కంటే అని చెప్పి చిన్న శ్లోకం ఉంటుంది కదా ఆ చదువుకొని ఓం ఓంకారాన్ని మనం ఉంగరవేలతో రాసి కొంచెం వాటర్ అనేది తీసుకొని మన పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా మనం వేసుకోవాలి ఇక తర్వాత నేను ఇటు అటు రెండు చిన్న కుందులు అనేవి పెట్టుకున్నాను కదండి ఆ కుందులను కూడా నేను ఇక్కడ వెలిగించుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఉపవాసం ఉండాలా అంటే మనం కావాలంటే గురువారం రోజు చక్కగా ఉపవాసం అనేది ఉండొచ్చండి ఆ తర్వాత ఉదయం సాయంత్రం కూడా మనం పూజ చేసుకోవాలి ఇక అమ్మవారికి ఇష్టమైన శ్లోకాలు అష్టోత్రం లక్ష్మీ అష్టకం కనకధార అస్తోత్రం అనేది మనం చదువుకోవాలి అలా చదువుకునేటప్పుడు మన దగ్గర ఉంటే లక్ష్మీ గవలతోటి చిట్టుజులతోటి తామర గింజలతోటి మనం పూజ అనేది చేసుకోవచ్చు ఇక శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అంటే ఎవరో కాదండి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అష్టోత్రం చదువుతూ ఇక నేను కుంకుమార్చన అయితే చేస్తున్నాను ఇక ఈ చ చేసిన తర్వాత మనం నారాయణుడికి సంబంధించిన స్తోత్రాలు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు మనం చదువుకొని పూజ అనేది చేసుకోవాలి అయితే మనకి ఈ గురువారాలు అనేవి ఐదు వస్తాయని చెప్పాను కదా అలా మనం ఐదు గురువారాలు మనం పూజ చేసుకోవాలా అంటే అందరికీ వీలు పడని విషయం కదా అందుకని ఐ చేసుకుంటే ఐదు గురువారాలు చేసుకుంటే చాలా మంచిదండి లేదు అంటే మూడు గురువారాలు కూడా మనం చేసుకోవచ్చు అది కుదరదు అనుకుంటే కనీసం ఒక్క గురువారమైనా ఈ విధంగా మనం పూజ చేసుకుంటా చేసుకుంటే చాలా మంచిది ఆ భక్తి శ్రద్ధలతోటి నియమ అమ్మవారిని పూజించడం వల్ల సకల సంపదలు సిద్ధిస్తాయన్నమాట ఇక అమ్మవారికి మేము అష్టోత్తరం అది చదువుకోలేమండి అనుకున్న వాళ్ళు ఓం కనక మహాలక్ష్మియే దేవే నమ అనుకుంటూ చదువుకోవచ్చు ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్య నమ అనుకుంటూ చదువుకోవచ్చు అది కూడా కుదరకపోతే శ్రీమాత్రే నమ అనుకుంటూ చదువుకోవచ్చు ఇక ఈ విధంగా చేస్తూ మనం పూజ చేసుకోవాలండి ఇక తర్వాత ధూపం అనేది చూపిస్తున్నాను అయితే చాలామందికి ఆ సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో పూజ చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బంది ఉద్యోగ రీతి అది అవుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలక్క పూజ అనుకుంటే సూర్యోదయంలో కుదరకపోతే అంటే ఉదయం సమయంలో కుదరలేదు వాళ్ళు ఉదయాన్ని నార్మల్గా నిత్యదీపారాధన చేసేసుకొని సాయంత్రం సమయంలో మనం ఈ విధంగా ఒక్క రోజైనా పూజ చేసుకోవచ్చు గురువారం రోజు ఇక అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత నైవేద్యం కింద నా దగ్గర ఉన్న పళ్ళు అయితే పెడుతున్నానండి కమలాలు పెడుతున్నాను అలాగే అమ్మవారికి తప్పకుండా దానిమ్మ పళ్ళు అనేవి నివేదన చేయడం చాలా మంచిదండి సిరి సంపదలు ప్రతీకగా అనేది చెప్తూ ఉంటారనమాట అయితే ఇక్కడ నేను దానిమ్మ పళ్ళు పాలంగా పెట్టాను మీకు వీలైతే చక్కగా గింజలు ఒలిచి పెట్టండి గిన్నెలో చాలా చాలా మంచిదండి మీరు ఏ నైవేద్యం నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఇలా పెట్టడం చాలా మంచిది ఇక ఫస్ట్ వారం మనం పులగాన్ని తయారు చేసుకోవచ్చు నైవేద్యం కింద మనం మొదటి గురువారం పులగం తయారు చేసుకుని రెండో గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు నాలుగవ గురువారం పులిహోర గారెలు ఐదవ గురువారం బూరెలు అనేవి పెడుతూ ఉంటారనమాట ఇక్కడ నేను సేమియా కేసరీ కూడా తయారు చేశానండి ఇక్కడ నేను అలాగే పులగం అలాగే సేమియా కేసరీని నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఇక పళ్ళు దాంతోపాటు పాలు గోరువెచ్చని పాలలో కొంచెం తేనె కానీ పటికీ బెల్లాన్ని కానీ మనం కలిపి దాంతోపాటు యాలకులు కూడా వేసి అమ్మవారికి అనేది నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచిదండి మార్వాడీలు ఎక్కువగా ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటారు అయితే మీరు పూజలో పడి అందులో ఆయిల్ ఉన్నాదా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండండి మనం పూజ అయ్యే వరకు కూడా మన దీపాలు అనేవి కొండెక్కకూడదు అనమాట ఇక తర్వాత మన పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కూడా అమ్మవారికి మనం సమర్పించాలి అయితే ఇన్ మనం ఈ పూజ చేసుకునేటప్పుడు చప్పక తాంబూలం అనేది గాజులు అలాగే జాకెట్ ముక్కతో అనేది పెట్టండి ఆ బ్లౌజ్ పీస్ కాకుండా మీరు చీర కూడా ఇక్కడ మన అమ్మవారికి అనేది పసుపు కుంకుమలతో సమర్పించడం వల్ల మనం గోరంతా సమర్పిస్తే అమ్మవారు కొండంత సౌభాగ్యాన్ని అష్టైశ్వర్యాలని మనకి ప్రసాదిస్తారనమాట అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు నాన్ వెజ్ తినేవారు నెలంతా మానేయాలా అని సందేహం వస్తుంది మీరు నెల రోజులు మాసం చేస్తే మానేయాలి అలా లేదు అనుకుంటే మీరు పూజ చేసుకునే గురువారాలు మాత్రం ఈ నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత పూజ అయ్యాక ఏం చేయాలంటే అక్షింతలు చేతిలో పట్టుకొని మనం కనక మహాలక్ష్మి అమ్మవారికి కథ ఉంటుందండి ఆ కథ చదువుకోవాలి నేను డిస్క్రిప్షన్లో ఆ కథ ఏంటి అని చెప్పి మీకు ఈజీగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర బుక్ లేకపోయినా ఆ కథను అనేది చూసి చదువుకోవచ్చు అనమాట అయితే నేను చెప్పినప్పుడు ఉదయం చేయడం కుదరలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం కూడా మీరు ఈ పూజను చేసుకోవచ్చు ఇక తాంబూలం సమర్పించేటప్పుడు అమ్మ నేను ఈ పసుపు కుంకుమ తాంబూలం సమర్పిస్తున్నాను ఈ తాంబూలాన్ని స్వీకరించి నాకు అఖండ సౌభాగ్యాన్ని అష్టైశ్వర్యాలని పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలాగా నన్ను ఆశీర్వదించు నన్ను నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా కాపాడు మాకున్న ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగేలా ఆశీర్వదించు అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఇక ఈ పూజ చేసుకునేటప్పుడు పీఠం ఎప్పుడు కదపాలని చెప్పి చాలామందికి సందేహం వస్తుందండి అంటే మనం పీఠం అనేది ఉద్వాసన అనేది చెప్పమనమాట ఎందుకంటే మనం మహాలక్ష్మి పూజ ఎందుకు చేస్తాం మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చోవాలని అలాంటప్పుడు మనం పీఠాన్ని కదపకూడదు అనమాట అదే కాకుండా మనం గురువారం రోజు చేసుకుంటాం కాబట్టి గురువారం ఉభయ సందుల్లోని దీపం పెట్టుకోవాలి అలాగే శుక్రవారం కూడా ఉభయ సందుల్లోని దీపం పెట్టుకొని శుక్రవారం రోజు ఉదయం దీపం పెట్టి అప్పుడు మనం అక్కడ ఉన్నవన్నీ తీసేయచ్చు అంతేగాని పీఠాన్ని కదపకండి కదిపి అప్పుడు అంది దాని మీద తీయకండి దాని మీద తీసిన తర్వాత అక్కడ నుంచి పీఠాన్ని అనేది తీసుకోవాలన్నమాట ఈ విధంగా మనం చేయాలి తప్పితే దీనికి ఉద్వాసన అనేది ఉండదండి మీరు ఒక్క గురువారం చేయాలనుకుంటే ఒక ఇద్దరు ముత్తైదువులకైనా ఆ రోజు తాంబూలం అనేది ఇవ్వండి లేదు మేము ఐదు గురువారాలు మూడు గురువారాలు చేసుకుందాం అనుకుంటే లాస్ట్ గురువారం రోజు ముత్తైదు పిచ్చి తాంబూలం అనేది ఇవ్వండి ఇక తర్వాత లాస్ట్లో మనం మంత్రపుష్పం కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత అమ్మవారికి మంత్రపుష్పం మంత్రపుష్పాన్ని మీ మనసులో కోరిక ఏదైతే ఉందో కోరికను కోరుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం అనేది చేసుకోండి ఇక ఇంత బాగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి దృష్టి తగులుతుంది కదండి మన కళ్ళే అమ్మవారి మీద దృష్టి అనేది పడుతుంది ఆ దృష్టి తొలగించాలి నా అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఒక ఇత్తడి పళ్ళంలో కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ అనేది వేసి కుంకుమ నీళ్ళు అనేది తయారు చేసుకోండి మీ దగ్గర సున్నం ఉందనుకోండి మరీ మంచిదండి కొంచెం పసుపు సున్నం కలిపినా మనకి ఎర్రగా తయారవుతాయి ఆ తర్వాత మధ్యలో ఒక తమలపాకు పెట్టుకొని మీ దగ్గర ముద్ద కర్పూరం ఉంటే చాలా మంచిదండి ముద్ద కర్పూరం పెట్టండి నేనైతే ముద్ద కర్పూరం లేదు నేను మామూలు కర్పూరం మనం యూజ్ చేస్తాం కదా బిళ్ళలు అనేవి ఇక్కడ పెడుతున్నాను ఒక రెండు ఇప్పుడు అమ్మవారికి దిష్టి అనేది మనం తీయడం వల్ల మన అమ్మవారికి దృష్టికి పోవడమే కాకుండా మన ఇంటికి పట్టిన దృష్టి అంతా కూడా పోతుందండి ఇంట్లో ఎలాంటి గ్రహపీడలు బాధలు అలాగే చెడు శక్తులు ఏమైనా ఉన్నా కూడా ఈ హారతితోటి అన్నీ హరించుకుపోతాయి అన్నమాట ఇక ఈ విధంగా నేను కర్పూరంతో ఎర్రని నీళ్లు తోటి అమ్మవారికి అనేది దృష్టి అనేది తీస్తున్నానండి ఈ విధంగా మూడు సార్లు కుడివైపుకి తిప్పాలి అయితే మనం ఎడమవైపుకి దృష్టి తీసేటప్పుడు తిప్పకూడదట నాకు ఈ మధ్య పూజారి గారు అయితే చెప్పారు అమ్మవారికి పూజలు దేవుడికి ఎప్పుడు చేసినా మనం కుడివైపు మాత్రమే తీయాలటండి ఎడమవైపు తిప్పకూడదట ఇక నేను కుడివైపు తీసి పై నుంచి కిందకి కింద నుంచి పైకి మూడు సార్లు అనేది దృష్టి తీస్తున్నాను దృష్టి తీసిన తర్వాత దీన్ని మనం కళ్ళకు హద్దుకోకూడదండి దీన్ని తీసుకొని వెళ్ళి బాల్కనీలో కానీ ఆరు బయటను కానీ పెట్టేయండి ఈ విధంగా మనం పూజన అనేది చేసుకోవాలండి చూశారు కదా నేను ఈ విధంగా ఉరుళిని ఏర్పాటు చేసుకున్నాను అలాగే ఈ పూజా విధానాన్ని కూడా మీతో షేర్ చేశాను ఇంకా మీకు ఎలాంటి సందేహం ఉన్నా సరే తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి నాకు వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను నేను నెక్స్ట్ వీడియో అనేది వైకుంఠ ఏకాదశి రోజు ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలి ఎలాంటి దీపారాధన చేయాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలని పూర్తి విషయాలు ఆ వీడియోలో అనేది షేర్ చేస్తాను అయితే ఆ వీడియో మీరు చూడాలనుకుంటే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటేనే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మాసంలో గురించి అలాగే ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్ని విషయాలు కూడా ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి లింక్స్ అనేవి అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను అదండి ఈ మార్గశిర మాసంలో ఒక్క గురువారమైన ఈ విధంగా అమ్మవారిని పూజించుకొని తరించుకోండి అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద పరిపూర్ణంగా ఉండాలని నేను కూడా కోరుకుంటే పూజ అయితే నేను చేసుకున్నానండి అదండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు స్వస్తి